భారత రాజ్యాంగం దేశ ప్రజల గౌరవానికి భారత ఐక్యతకు హామీ ఇచ్చిందని, భారత్ వంటి భిన్నత్వానికి అలవాలమైన దేశంలో రాజ్యాంగ సూత్రాలను చురుగ్గా ప్రజలకు చేరాల్సిన అవసరముందని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా పాటించుకోవడం వెనుక ప్రధానోద్దేశం కూడా అదేనని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల రాజ్యాంగ స్ఫూర్తి క్రమంగా ప్రజలకు చేరుతుందన్నారు. రాజ్యాంగ రూపకర్తల కృషిని ప్రశంసించేందుకు మాటలు చాలవని, రాజ్యాంగానికి డాక్టర్ అంబేద్కర్ అందించిన సేవలు ఎవరూ కాదనలేనివని ఆయన చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలు, బోధనలు విలువైనవి, వాస్తవికమైనవే కాకుండా అన్ని తరాలకు వర్తించేవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్, నాయకులు కొల్లి బ్రహ్మయ్య, చల్లా సుబ్బారావు, కొరటల శ్రీను, పొత్తూరి శ్రీను, విష్ణు, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ గారు ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. అంటే చట్టాన్ని తయారు చేసిన దాంట్లో ఆయన్ని ఫాదర్ ఆఫ్ లా అంటారన్నమాట. మన భారత రాజ్యాంగాన్ని తయారు చేసి ఈ ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీస్ అదేవిధంగా వెనకబడిన వర్గాలన్నీ కూడా ఇంత సంతోషంగా ఉంటానికి కారణం బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. రాజ్యాంగంలో ఉన్న హక్కులు అదేవిధంగా బాధ్యతలు అన్నీ కూడా తెలియజేస్తూ వారు రాజ్యాంగం తయారు చేయడం జరిగింది. అటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ ఆమోదించడం జరిగింది అన్నమాట. అటువంటి చాలా పండుగ రోజు ఇవాళ ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ రాజ్యాంగాన్ని తయారు చేసి ఇవాళ ఆమోదించడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని మరలా 2 సంవత్సరాల తర్వాత 1950 జనవరి 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. అటువంటి మహావ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారి అడుగు దాడల్లో ప్రతి ఒక్కరు నడవాలి. ఈ భారతదేశ పౌరులందరూ కూడా ఏ విధంగా జాతిపిత గాంధీ గారి అడుగు దాడలు నడుస్తున్నామో అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ గారి అడుగు దాడలు నడుస్తూ ఉన్నాము. అటువంటి మహనీయుణ్ణి ఇవాళ స్మరించుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చూస్తే ఎవరికైనా కళ్ళు మనసు తెలిసిపోద్ది అన్నమాట. అటువంటి పేదరికలు జన్మించి ఆయన భార్య ఎట్లా చదువుకొని మన భారతదేశానికి ఎంతో సేవ చేసి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడంలో చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాజ్యాంగం తయారు చేయడం అనేది ఎవరి వల్ల కాని పని. అటువంటి కార్యక్రమం ఒక బిఆర్ అంబేద్కర్ గారి దాదాపు 3 ఏళ్ళు కష్టపడి రాజ్యాంగం తయారు చేయడం జరిగిందనమాట. అటువంటి మహానేత మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా వారు మన మధ్య లేకపోయినా కానీ ఎప్పుడు వారు మన మనసులో ఉంటారు. అటువంటి మహానాయుడిని తలుచుకుంటూ మనం అందరం కూడా వారిని అనుసరించాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అఖిలపక్ష నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.